మహాలక్ష్మి అలకతోటి వైకుంఠాన్ని వదిలి మహావిష్ణువు మీద అలిగి ఆవిడ కొల్హాపూర్లోకి వచ్చి నివసిస్తూ ఉంటుంది. ఆమె అలాగ వెళ్ళిన దగ్గర నుంచి ఆమె మీద బెంగతో మహావిష్ణువు భూలోకంలోకి వచ్చి వెంకటాచలం కొండపై పుష్కరుని మీద ఆహారం నిద్ర లేకుండా లక్ష్మీదేవి గురించి ధ్యానంతో ఒక చింత చెట్టు కింద చీమల పుట్ట దగ్గర లోపల అలా నివసిస్తూ ఆమెనే ధ్యానిస్తూ కూర్చుండిపోతారు. బ్రహ్మ శివుడు అతడిపై జాలి కలిగి వీళ్ళిద్దరూ కలిపి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి విషయాన్నంతా చెప్తారు. అప్పుడు ఆవిడ కూడా ఆవు దూడ రూపం ధరించిన శివుడు బ్రహ్మని తీసుకొని లక్ష్మీదేవి కూడా ఆవుల కాపరి రూపంలో చోళదేశ రాజధానికి వస్తారు. ఆ చోళరాజుకి ఆవు దూడని అమ్ముతుంది మహాలక్ష్మీదేవి. చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకటాచలం కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపడానికి పంపిస్తారు రాజుగారు. చీమల పుట్ట మీదకి రాగానే విష్ణువుని కనిపెట్టిన ఆవు తన పాలను దారగా పుట్టలోకి వదిలేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఆవుల కాపరిని ఆ కొత్తగా కొన్న ఆవుల నుంచి పాలు తేవకపోవడం వల్ల జరుగుతోందని చెప్పి రాజుగారు అడుగుతారు ఆవుల కాపరిని. ఆయన తనకేమీ తెలియదని చెప్పి ఆ మొన్నాడు ఆవు ఏం చేస్తుందా అని చెప్పి చెట్టు చాటున పోయి ఈ ఆవుని గమనిస్తూ ఉంటాడు ఆవుల కాపరి. అది యథావిధిగా ఆవు వెళుతూ వెళుతూ చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి మామూలుగానే తన పాలనంతా కూడా పుట్టలోకి పాలు మొత్తం వదిలేస్తూ ఉంటుంది. వెంటనే ఈ ఆవుల కాపరి రాజుగారి కోపాన్ని గమనించి గుర్తుకు తెచ్చుకొని తన దగ్గర ఉన్న గొడ్డలితోటి ఆవుని మీదకి విసురుతాడు ఆవుల కాపరి. ఆవు కాపరుడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణుమూర్తి చీమల పుట్ట నుండి బయటికి వస్తారు. ఆవుల కాపరి కలే గొడ్డలి దెబ్బతో విష్ణువుకు గడ్డం కింద రక్తం కారణం మొదలవుతుంది. ఆ విష్ణువు ఆవుల కాపరిని శపిస్తారు. తన తప్పు తెలుసుకున్న ఆవుల కాపరి క్షమించమని ప్రార్థిస్తే మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతీదేవితో కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నీకు విమోక్షము జరుగుతుందని చెప్పి భూలోకానికి వచ్చిన తర్వాత నువ్వే నన్ను మొట్టమొదటిగా చూసిన వాడివి అని చెప్పి కాబట్టి నీకు ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను ఎప్పటికీ అని చెప్పి ఆ దర్శనాన్ని నువ్వు చేసుకున్నప్పుడు ఆ శాపం విమోచనం కూడా నీకు జరుగుతుందని చెప్పి మహావిష్ణువు దీవిస్తాడు. ఆ తరువాత విష్ణువు శ్రీనివాసుడిలాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకొని ఏడు కొండల దగ్గరికి వెళ్ళి స్థలాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇది అమ్మవారు మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి మీద అలకతోటి ఆవిడ కొల్హాపూరికి చేరి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయాలు. ఇంకోసారి ఇంకో విషయం విందాం.